హాయ్ వెల్కమ్ టు మహితలే బ్లాగ్స్ ఏంటి ఈ రోజు కెమెరా ముందుకు వచ్చి ఇంత రెడీ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో 5th మంత్ కదా ఇంకా నిద్ర చేసి వద్దాము అని వెళ్తా ఉన్నాను అన్నమాట అందుకు ఇది మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళే ఒక చిన్న వీడియో అన్నమాట చూద్దాం సో అక్కడ వీలైనంత వరకు అయితే మీ తోటి వీడియో షేర్ చేయగలుగుతాను ఓకేనా ఇంకా ఇప్పుడైతే 9 అవుతుంది ఇంకా దేవాంశ బాగా ఏవో పెట్టిస్తే తింటా ఉన్నాడు ఇంకా తను రెడీ అయ్యి ఇంకా మా వారు రెడీ అయితే ఇంకా వెళ్ళాం అన్నమాట సో లగేజ్ మొత్తం అయితే సర్దేసిన నేను లగేజ్ అవన్నీ సర్దడం నేను ఆ మార్నింగ్ కొంచెం వీడియో అనేది షూట్ చేసినాను నిన్న తర్వాత షూట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం హెల్త్ బాగాలేతే ఇంకా నిన్న తర్వాత ఇంకా ఈ బట్టలు సర్దడం ఇంకా ఏం సర్దినా కానీ వీడియో అనేది షూట్ చేయలేదు కొంచెం నీరసంగా ఉండే ఇంకా మళ్ళీ రేపు జర్నీ చేయాలి కదా అనేసి నేను అంత రెస్ట్ తీసుకున్నా ఎటువంటి ఏ వీడియో కానీ షూట్ అయితే చేయలేదు ఇంకా ఇప్పుడే అనమాట ఇంకా ఇది ఇప్పుడు మార్నింగ్ కూడా ఏం చూడలే జస్ట్ నేను ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా రెడీ అయ్యేసి మీతోటి చెప్దాము ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనేసి వచ్చాను సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అది కూడా నేను 3 ఇయర్స్ తర్వాత అనమాట సో దేవాంశ్కి థర్డ్ ఇయర్ ఇప్పుడు నేను 5th మంత్ కాబట్టి ఇంకా నిద్ర చేయడానికి కూడా వెళ్తా ఉన్నాము సో దేవాంశ్ పుట్టినప్పుడే వెళ్ళాల్సింది సో పుట్టిన 2 మంత్స్కి కరోనా అనే ఫుల్గా వచ్చేసింది అనమాట 2020లో ఇంకా వెళ్ళలేకపోయినా ఇంకా సెకండ్ ఇయర్ వెళ్ళకూడదు కాబట్టి 3rd ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇప్పుడైతే కుదిరింది ఇలా వెళ్తానైతే అసలు అనుకోలే సో 3rd ఇయర్ వచ్చాక వెళ్దాంలే అని అనుకున్నాం కానీ సో నేను 5th మంత్ ఉంటాను ఇట్లా వెళ్తాననేసి అయితే అసలు అనుకోలేదు చూసారా వాట్ క్రేజ్ అనమాట ఎలా వెళ్ళాలనుకుంటే అలా ఉంటుంది సో ఇంకా దేవాంశ్ కూడా రెడీ అవుతాడు ఇంకా తింటున్నాడు కదా సో తిన్నాక రెడీ చేద్దాం అనేసి ఇంక నేను ఉన్నాను కొంచెం మీతోటి కూడా మాట్లాడదాం అనేసి వచ్చాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ బోలేడన్ని వీడియోలు సో అమ్మని ఇంకా చాలా పరిచయాలు అయితే వస్తాయి మీకు ఓకేనా సో లెట్స్ సీ ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకేమన్నా ఉంటే కనుక చూపిస్తాను ఓకేనా ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి ఇంకా ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము సో నేను అక్కడ దేవాంశ్కి జీన్స్ వేసాను సో అది వేస్తే తనకి సరిగ్గా లేదనేది తీసేస్తూ ఉంటే చిరాకు పడుతుంటే ఇంకొక ఇన్నర్ అయితే వేసాను ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంకా పులిహార అనేది మార్నింగ్ చేశాను కదా అది దేవాంశ్ కొంచెం తినిపించి ఇంకా కొంచెం పెట్టాను మధ్యలో ఆకలేసి తినిపించు అనేది చూడండి అసలు ఎంత బలంగా లాగుతాడో అసలు ఎంత సన్నగా ఉన్నా కానీ బలం మాత్రం చాలా ఎక్కువ దేవాంశ్కి సో చూసారా ఇంకా వెళ్తున్నామనేసి ఆనందం అసలు ఎక్కువైపోయింది అన్నమాట ఇంకా సండే సాటర్డే వెళ్ళాము సండే ఉన్నాము మండే మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసాము ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట చూయించుకోవాలి నేను సో టైం అనేది చాలా లేట్ అయిపోతుంది సో వెళ్తున్నాం ఆనందము నా ఫేస్లో చాలా ఉంది కానీ అదే త్వరగా వచ్చేస్తాం అనేది ఇంకా డల్గా ఉంది అనమాట వెళ్తున్నప్పుడే నాకు తెలుసు కదా సో చాలా డల్ అయిపోయినా కానీ దేవాంశ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడనమాట బయటికి తీసుకెళ్తున్నాం కదా తనకి బయటికి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు సో ఎట్లా అంటే ఇంకా చెప్పలేము పిల్లలు చాలా ఎగ్జైట్ అయిపోతారనమాట మా దేవాంశ్ సో ఊరికి వెళ్ళేంత వరకు కాసేపు 1 గంట సేపు ఏమో ఆడుకున్నాడు తర్వాత ఇంకా పడుకున్నాడు అనమాట గిద్దులూరు వెళ్ళే వరకు నిద్రపోయాడండి తర్వాత నుంచి ఇంకా లేచాడు ఇంకిక్కడ నాకేంటో కానీ వినుకొండ దాటినప్పటి నుంచి ఒకటే వామిటింగ్స్ ఇక్కడ చూసారా దేవాంశ్ మమ్మీ ఫోన్ పట్టేవే తల్లి అన్నట్టుగా ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనమాట అమ్మ ఎక్కువ వీడియోస్ తీస్తుంది అని చూడు అమ్మ ఇంకా తీస్తుంది అన్నట్టు చూస్తున్నాడు సో నిద్ర వస్తే నిద్రపో వచ్చు కదా చూసారా ఇన్ని సెకలు పడుతున్నాడు మా దేవాంశ్ అది సో ఇంకైతే ఆకలేస్తా ఉంది మేము వెళ్ళేసరికి 4 అవుతుంది అనేసి ఇంకా ఇక్కడ గిద్దరుల్లో అయితే తింటున్నాము మా వారైతే తీసుకుని రావడానికి వెళ్ళారు నేను లోపలికి వెళ్ళి తినేంత ఓపిక అయితే లేదు అసలు జర్నీలోనే నేను ఎప్పుడు ఈ ఫస్ట్ టైం అండి అసలు ఈసారి నేను వామి చేసినా కూడా అసలు ఎప్పుడు కానీ నేను వామిటింగ్ అనేది అస్సలు చేసుకోలేదు సో ఈసారి అంటే నేను ప్రెగ్నెంట్ అనేసి పాపకు జర్నీ పడలేదేమో లోపల ఉన్న వాళ్ళకి సో మధ్యలో ఉన్న వాళ్ళకి జర్నీ పడలేదు మొత్తం వాటరీగానే చేస్తున్నా అది కూడా మార్నింగ్ ఏం తినలేదు అండ్ దేవాంశ్కి పులిహార చేశాను కదా అది కొంచెం ఎంతే తిన్నా అంతే ఇంకా 2 గ్లాసెస్ ఏమో టీ తాగినా ఫస్ట్ పొద్దున్నే ఒకరు తాగేసిన ఆవిడింటికి తర్వాత మళ్ళీ హెల్పింగ్ ఆంటీ వచ్చినప్పుడు ఒక గ్లాస్ వచ్చినప్పుడు తనకి నేను సో ఇక్కడైతే ఫుడ్ కోసం అని ఆపితే గోల దేవాంశ్ ఎందుకంటే ఇక్కడ ఆ సీట్ లో కూర్చోవాలంట అలా చెయ్యకూడదు నాన్న
వెళ్ళకూడదు. ఇదిగో సాయితాత వచ్చి తంతుడు. అమ్మో సదేం చూడ, ఇందాకే నిద్ర లేచింది ఒక 10 మినిట్స్ అంతే. మేము అక్కడైతే 11 కి స్టార్ట్ అయినాము నష్టాపేటలో. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా 4 అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఫుడ్ తింటే నాకు డౌటే, ఏమైనా వామిటింగ్ అవుతుంది ఇప్పటికీ గొంతులోనే అట్లానే ఉందా, వామిటింగ్ ఏమైనా అవుతుందేమో అని భయం వస్తుంది. సో దేవాష్ కొంచెం ఇసుకిస్తున్నాడు. ఓకే నేను మళ్ళీ ఫుడ్ తెచ్చాక ఏం తింటున్నా అనేది మనం చూద్దాము. సరేనా దేవాష్ చూడు, చూసారా అసలు బ్యాడ్ బ్యాడ్. మా మమ్మీ చెప్తాను, ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానుగా, తనకి డ్రైవింగ్ సీట్ లోకి తీసుకెళ్ళలేదు అది పులిహోర వద్దులేదు ఆకలేస్తుందంట అండి పాపం. అయ్యో వాడు కూడా మార్నింగ్ తిన్నాడు 9 కి, ఇంకా తెస్తున్నాడు నాన్న, తెస్తుండులే నాన్న తెస్తుండు. ఇంక రోజు శనివారం కదా, సో ఏం తెస్తారో స్పెషల్ చూడాలి. ఎన్వి తప్ప ఓకే ఫుడ్ తెచ్చాక చూపేసి అందులో పట్టుకుందాం, లేదంటే కింద పడిపోతాడు దేవాంశు. వెజిటేబుల్ రైస్ అయితే తెప్పించుకున్నా, అంటే మష్రూమ్ వెజిటేబుల్ రైస్ అనమాట. సో నేను ఇది దీంట్లో పులిహోర తెచ్చాను కదా, అది పడేసి ఇంక ఇందులో పెట్టుకుని తింటున్నా. ఇస్తిరాక అసలు అది జారుతుందేమో అని. సో ఇదండి ఈరోజు అండ్ దేవాంశు ముందు తినిపించా, నేను తర్వాత తింటా. ఇంకా మేమైతే గదిలో భోజనం చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయినాము. అక్కడే ఒక 1/2 అవర్ వరకు గడిచిపోయింది. సో మా వారు అండ్ మా అన్నయ్య అని ఇద్దరు తినేసి వచ్చేసారనమాట. వాళ్ళు తిన్నాక మేము ఇద్దరు ఇంకా కారులో నేను తినుకుంటూ బయలుదేరినాము. సో చూసారా మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి, ఎండ మామూలుగా లేదు కదా, ఫుల్ అనమాట. ఇంకా దేవన్ చూడని నిద్రపోయి చాలా వరకు అయితే లేచాడు. సో తను నిద్రపోయి లేచినాకే అండి మొత్తం తిన్నాడు, కొంచెం ఏదో తిన్నాడు. సో అది ఇంకా తిని తను సోంపు తెచ్చుకున్నారనమాట మా వారు. సో సోంపు తెచ్చుకుంటే అది ఒక్కొక్కటి తీసుకుంటా తింటాం అన్నాడు. ఇంకా నాకు వామిటింగ్స్ అనేది అమ్మయ్య ఇంకా అంటే కొంచెం ఏదో అన్నం తిన్న తర్వాత తగ్గింది. అసలు అక్కడి వరకు వచ్చేంత వరకు వామిటింగ్స్ ఒక 10 టైమ్స్ 11 టైమ్స్ అయితే చేసుకునే ఉంటాను. ఇప్పుడు వాటర్గా నాకు ఎందుకో ఎప్పుడు పడలేదు, అసలు ఫస్ట్ టైం అనమాట. సో నీకు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 4:30 4:40 అలా వెళ్ళాము. సో వెళ్ళాము ఇంకా అమ్మ దృష్టి కూడా తీసింది, ఇంట్లోకి వెళ్ళిపోయినాము. నేనైతే బాగా టైర్డ్ అయిపోయినా, వామిటింగ్ చేసుకొని చాలా నీరసం అయిపోయినా. ఇంకా చూసారా బుజ్జి అండి అది, చాలా టైర్డ్ అయిపోయేసరికి నేను ఇంకా ఫోన్ అనేది ఇంకా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు నేను, ఎందుకంటే వెళ్ళడమే 5 అయిపోయింది. ఇంకా నేను సండే ఒక్కరోజు, శనివారం వెళ్ళాము సండే ఉన్నాము, మండే మార్నింగే మళ్ళీ బయలుదేరిపోయాను. సో నేను అనుకున్నాను ఒకటి, ఇంకా నేను వీడియో అనేది ఇంకా తీయకూడదు, నేను అమ్మతోనే ఎక్కువ గడపాలి అనేసి నేను సండే అంతా మొబైల్ ఏం పట్టుకోలేదండి. జస్ట్ వంట చేసేటప్పుడు మాత్రమే ఒక క్లిప్ అనేది తీశాను, మా కోసం ఏమేమి చేస్తుందని చూపించడానికి మాత్రమే. ఇంకా నేను దేవాంశు అంటే కొత్త ప్లేస్కి వెళ్ళాడు కదా, తనకి రైమ్స్ పెట్టి అంటే అందరు అలవాటు అవ్వాలి కదా అన్నయ్య వాళ్ళు, వాడికి మామ అత్త పిల్లలు అందరు అలవాటు అవ్వాలి కొత్త ప్లేస్. సో ఉండేది 3 డేస్, ఒక 1 వీక్ అయినా ఉంటే తర్వాత అయినా ఒకేలే, వీడియోస్ తీయకపోయినా మరుసటి రోజైనా చేయొచ్చు వీడియోస్ అని అనుకోవచ్చు. కానీ నేను ఉండేదే 3 డేస్కి, ఫస్ట్ డే వచ్చాము, సెకండ్ డే ఉంటాం, థర్డ్ డే వెళ్ళిపోతాం అనమాట. జస్ట్ 3 రోజులు నిద్ర మాత్రమే చేయడానికి వెళ్ళాను అనమాట. అండ్ ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయి అందుకే, లేకపోతే 5 డేస్ ఉందాం అనుకున్నాను. చాలా వర్క్ ఉన్నాయి, అది కూడా ఇంకా నాకు టైం అయిపోతూ ఉంది. సో చాలా కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట, అసలు కుదరడం లేదు. ఇది కూడా 3 డేస్ వెళ్ళాను కదా, అలాగే కుదిరిందనమాట. ఇంకా మొత్తానికి అయితే ఊరికైతే వెళ్ళాను. చాలా ఇళ్ళ తర్వాత వెళ్తే హ్యాపీనెస్ సూపర్ అంటే సూపర్, నాకైతే ఎంత బాగా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మార్నింగ్ మండేనే బయలుదేరేతో వచ్చేసినాము, వచ్చేటప్పుడు కళ్యాణి కూడా మీట్ అయ్యాను. అక్కడ కూడా వీడియో తీయలేకపోయినా, ఎందుకు తీయలేదంటే నేను అంటే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను, మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తాను, ఏమో ఈ కరోనా వస్తుందో పోతుందో ఏమో తెలియట్లేదు అన్న బాధలో ఉన్నాను. ఫర్ ఫస్ట్ టైం అండి ఈసారి నేను, ఇంకా 2 డేస్ ఉండింటే బాగుండేదేమో అన్నగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళాము ఎప్పుడు వచ్చాము అన్నట్టే అనిపించింది అనమాట. నాకు అసలు ఉన్నట్టే అనిపించలేదమ్మో వాళ్ళ ఇంట్లో ఈసారేంటో. ఇంకా వెళ్ళాము ఆ రోజు నైట్, ఇంకా శనివారం కదా ఏం తింటాము, అమ్మైతే పప్పు మామిడికాయ పచ్చడి లెమన్ పచ్చడి ఇంకా వడియాలు అలా వేయించింది. సో మా చిన్న ఏంటంటే కొట్టు పెడతారండి, అదే పకోడా కొట్టు, దాంట్లో అస్సలు చాలా బాగా ఇస్తారు కడ్డీలు ఉంటాయి కదా కబాబు.
సో అవి నాకు చాలా క్రేవింగ్స్ వచ్చినాయి తినాలనిపించింది. కానీ అప్పుడు ఏం చేశానంటే 2 o'clock తర్వాత తిందామి అనేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఇక్కడ కోతి ఉంది, ఇక్కడ దేవాన్ చేతే కోతిని పిలుస్తా ఉన్నాడు, రా మా ఇంటికి పోదామని. సర్లే బాయ్ అని చెప్తా ఉన్నాడు, ఇక బాయ్ చెప్పమంటే వాళ్ళ డాడీ. సో దిగమెట్ట దాటిన తర్వాత నుంచి గాజులపల్లి నుంచి కోతులు అనేవి ఫుల్గా ఉంటాయండి. అసలు ఎన్ని అంటే చెప్పలేము, చాలా కోతులు ఉంటాయి. ఇంకా ఎంట్రీ అయిపోతే ఎంట్రీ అయితే అవుతున్నామండి. ఇంకా నది నంద్యాలకి చూసారా అసలు వ్యూ ఎంత బాగుందో కదా. అసలు బంతిపూలు అండి మా సైడ్, బంతిపూలు, శనగలు, పల్లీలు, అదే అరటికాయ తోటలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉంటాయి. మల్లె తోటలు వేస్తారు, అరటికాయ తోటలు వేస్తారు, వరి వేస్తారు, ఇంకా చాలా బోల్డ్ అండి అయితే వేస్తారనమాట. మామిడికాయ తోటలు అయితే ఇంకా ఫుల్గా ఉన్నాయి, జామకాయ తోటలు అలా అన్నీ ఉన్నాయన్నమాట. చూసారా అరటి తోట అనమాట ఇది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. సో మీకు అవన్నీ నేను షేర్ చేద్దాం అనుకున్నా కానీ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఇదైతే చూడండి, ఇవి శనగలేశారు, వరి కూడా వేశారనమాట. చిన్న చిన్న బుడ్డకే బుడ్డిత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా వేశారు. బిల్లే ఉంది. ఇంకా మా అల్లుడైతే వచ్చేసిండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. హౌస్ అనేది మా అన్నయ్య వాళ్ళు మారారు, సో అందుకు ఇంకా అక్కడికి వెళ్ళాం. మా వాడు వస్తే నన్ను తీసుకెళ్ళడానికి. సో ఎంత పెద్దవాడు వచ్చాడు అని డ్రైవర్ అన్న చెప్పారనమాట, అన్నయ్య చెప్పారు. సో పెద్దవాడు అనుకున్నా. ఇంకా ఇంటికి వచ్చాక మా వారు రెస్ట్ తీసుకున్నా, నేను కదా రెస్ట్ తీసుకోవాల్సింది. కానీ మా వారు చూడండి ఇవేనండి, ఇలా కబాబ్ కడ్డీలు చేసి ఒక కొట్టు అయితే పెట్టారు. చాలా మంచి గిరాకీ అనమాట, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉన్నాయి. ఇంకా తనైతే మా కోడలు అంటే మా వాడి తమ్ చెల్లెలు అనమాట. ఇక్కడేమో అమ్మ ఎక్కిస్తూ ఉంది. ఇంకా ఇది సండే మార్నింగ్ అండి, చికెన్ కర్రీ అంట, ఇంకా మటన్ గ్రేవీ, అలాగే ప్లెయిన్ బిర్యానీ, పెరుగు పచ్చడి ఇలా చేసింది. సో చూస్తున్నారా తనే అండి మా చిన్న అన్నయ్య. సో వాళ్ళ ఇంట్లో కోడి పిల్లలు ఉంటే పక్షి పక్షి అని చాలా బాగా ఆడుతూ ఉన్నాడనమాట. సో వదినేమో తనకి కొంచెం 4th month స్టిచెస్ వేయాలనుకుంటే తీసుకెళ్ళారనమాట వాళ్ళమ్మ వాళ్ళు. సో అందుకే తనకు అనిపించడం లేదు వీడియోలో. అమ్మ అంటే దేవాంశు ఫుల్ హ్యాపీ అనమాట, కోడి పిల్లల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడు. సో పట్టుకోవడానికి కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. వాడి ఆనందం చూడండి, చాలా బాగా అయితే పిల్లలతో ఎంత బాగా అంటే అంత బాగా ఆడుకున్నాం. మా అన్నయ్య దగ్గర ఇంకా బాగా ఆడుకున్నాం, మామా మామా మామ అని ఎంత బాగా వెళ్ళిండో. సో నెక్స్ట్ ఇంకా మరుసటి రోజు అండి ఇంకా ఈవినింగ్, మార్నింగ్ అంతా మంచిగా తినేసి మధ్యాహ్నం బాగా నిద్రపోయి సాయంత్రం అనేది మేము బయటికైతే వెళ్ళాము. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేము బ్యాక్ ఉందామని వెళ్ళాము, కానీ అక్కడ ఇంకా లేదు. ఇంకా 2 ఆడపిల్లలు అయితే ఉన్నారు. సో మా అన్నయ్య చిన్న కూతురు, పెద్దన్న కూతురికి ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకేమో చేరి ఒక డ్రెస్ అనేది ఇప్పించేశానమాట. ఇంకా వెళ్తున్నాను కదా, మార్నింగ్ అనేది బయలుదేరిపోయినాము. 8కే ఇక్కడ నుంచి కార్ అనేది ఎక్కేసాము. ఇంకా మా వాడైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడనమాట, హాయ్ చెప్పు నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా అనేసి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.